ఇందాక వెంకట నారాయణ గారు మాట్లాడుతున్నప్పుడు నిజమే, పర్యావరణానికి ఇసుక పరిరక్షించుకోవాలి, కానీ ఆ పర్పస్ సర్వ్ అయిందా అంటే మళ్ళీ తీసుకెళ్ళి పరిశ్రమల్లోని విష వ్యర్థ పదార్థాలన్నీ మళ్ళీ మీకు కొల్లేరులో పెడితే మరి ప్రయోజనం ఏముంది? మరి అలాంటప్పుడు ఎట్లాగ మీరు నాశనం చేస్తున్నప్పుడు మరి కూర్చోబెట్టి మరి మరి మత్స్యకారుల జీవితాలు ఛిద్రం చేయడం దేనికి? ఇవన్నీ అందరినీ అడగాల్సిన ప్రశ్నలు. అలాగే నేను మత్స్యకారులకు కూడా నేను ఎందుకు వెనకబడిన మన కులాలకు కానీ వీటన్నిటికీ ఎందుకు అడగడానికి మాట్లాడేవాడు ఎవడు లేడు, మాట్లాడే ఎమ్మెల్యేలు లేరు, ఏదన్నా మాట్లాడి దౌర్జన్యం చేసే ఎమ్మెల్యేలు ఎక్కువైపోయారు, వాళ్ళని వెనకేసుకొచ్చే ముఖ్యమంత్రులు ఎక్కువైపోయారు, వాళ్ళకి అండగా ముఖ్యమంత్రులు కొడుకులు అయిపోయారు. ఇవన్నీ నిలదీయాలి అంటే మన హక్కుల్ని మనం పరిరక్షించుకోవాలంటే జనసేన మీకు అండగా నిలబడి మీరు ధైర్యంగా ఉన్నారు. ఒకటే మాట చెప్పండి, ఏమెల్లేకైనా ఏ గాలి రౌడీకైనా ఏ ఎమ్మెల్యేకైనా బూతులు కొడితే మటుకు, బూతులు ఏ గాలి గాలి ఎమ్మెల్యేకైనా ఏ గాలి రౌడీకైనా ఒకటే చెప్పండి, ఇష్టారాజుగా బూతులు తిడితే కాళ్ళు ఇరక్కొట్టి కింద కూర్చోబెడతామని చెప్పండి, పిచ్చి పిచ్చి వెసలు వైద్యం చెప్పండి ఒక్కొక్కడికి. ఒకటే చెప్పండి, నువ్వు లా మేకర్, నువ్వు లా మేకర్ కాదు, నువ్వు చట్టాలని చేసేవాడు, చట్టాలని బ్రేక్ చేసేవాడు కాదు. అలా చే అలా నువ్వు చట్టాలని బ్రేక్ చేస్తే నీ నీస్ బ్రేక్ చేస్తా, నీకు ఆ మోకాలు ఇరక్కొడతావు అని చెప్పండి. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాం, మీ ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకొని మీరు పని చేయకపోతే చెయ్యుగాక. ఏ ఎమ్మెల్యేనైనా సరే మీరు చట్టానికి అతీతులు కాదు, దయచేసి గుర్తుపెట్టుకుని, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యే పిల్లలు కూడా కావచ్చు, మీరు చట్టానికి మీరు చట్టాలకు అతీతులు కాదు. ఇంకా మేము చాలామంది ఈ దేశం కోసం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న సైనికులు ఉన్నాం, జన సైనికులు ఉన్నాం, బతికే ఉన్నాం మేమందరం. ఇక్కడ తోలు తీసి ఎండగట్టే ఎండు చేపలా మర్చిపోకండి. అలాగే రేపు వస్తాను, మన సమస్యలు చెప్పండి, నేను మీకు అండగా నిలబడతాను. జై హింద్.